Hello viewers, welcome to Achievers Academy. So, raboye TSPSC Group 1 preliminary examination ki sambandhinchi one of the most important topic that is modern Indian history, right? So, ee modern Indian history ni ye vidhanga prepare avali and prastutam unna samayamlo ye book ni chadavali. Ade vidhanga aa topics lo most important topics enti అనేది స్టూడెంట్స్కి తెలియజేయడం కోసం ఈ వీడియోని చేయడం జరుగుతుందన్నమాట రైట్ సో దట్ ఈస్ వై ద వీడియో ద టైటిల్ ఆఫ్ ద వీడియో ఈస్ అప్రోచ్ టు మోడర్న్ ఇండియన్ హిస్టరీ ఫర్ టీఎస్పిఎస్సి గ్రూప్ వన్ ప్రిలిమ్స్ రైట్ సో టీఎస్పిఎస్సి గ్రూప్ వన్ ప్రిలిమ్స్కి సంబంధించి మోడర్న్ ఇండియన్ హిస్టరీని ఏ విధంగా అప్రోచ్ అవ్వాలి అనేది మన ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం రైట్ సో ఈ వీడియోలో మనం ముఖ్యంగా ఎలాంటి బుక్స్ని చదవాలి ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటి అసలు మోడర్న్ ఇండియన్ హిస్టరీ యొక్క వెయిటేజ్ ఏ విధంగా ఉంటుంది ఎగ్జామ్లో అనేది ఒకసారి చూద్దాం రైట్ సో ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదా సో ఈ వీడియోలో మనకు ఓవరాల్గా హై ఈల్డింగ్ టాపిక్స్ ఏంటి బెస్ట్ బుక్స్ అండ్ రిసోర్సెస్ ఏంటి అదేవిధంగా ఆన్లైన్ ప్రిపరేషన్లో వాట్ ఈజ్ అచీవర్స్ అకాడమీ ఆఫరింగ్ యూ సో అచీవర్స్ అకాడమీ తరఫు నుండి ఆన్లైన్ ప్రిపరేషన్లో ఎలాంటి కోర్స్ ఉంది అదేవిధంగా మోడల్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ సో ఇంతకు ముందు జరిగిన ఎగ్జామ్స్లో ఎలాంటి క్వశ్చన్స్ని అడిగారు ఆ క్వశ్చన్స్ని సాల్వ్ చేసే కెపాసిటీ మన దగ్గర ఉందా లేదా అనేది ఈ వీడియోలో మనం ఒకసారి చూద్దాం రైట్ సో ముందుగా ప్రతి ఒక్క అభ్యర్థికి ఉండే డౌట్ ఏంటి అంటే మోడర్న్ ఇండియన్ హిస్టరీ నుండి ఎన్ని క్వశ్చన్స్ రావచ్చు అనేది ఫస్ట్ డౌట్ రైట్ సో ఓవరాల్గా మోడర్న్ ఇండియన్ హిస్టరీ నుండి 8 to 15 క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉంది ప్రిలిమ్స్లో ఓకే సో ఓవరాల్గా ఇండియన్ హిస్టరీ నుండి 15 క్వశ్చన్స్ వచ్చాయనుకోండి మనకు 9 క్వశ్చన్స్ మోడర్న్ ఇండియా నుండి వస్తాయి ఓకే 9 క్వశ్చన్స్ మోడర్న్ ఇండియా నుండి అదేవిధంగా 6 క్వశ్చన్స్ మనకి మెడివల్ ఇండియా మెడివల్ అండ్ ఏన్షియంట్ ఇండియా నుండి వచ్చే ఛాన్స్ ఉందన్నమాట ఓకే సో 15 క్వశ్చన్స్ ఇండియన్ హిస్టరీ నుండి వస్తాయి రైట్ అదేవిధంగా ఇన్ కేస్ 20 క్వశ్చన్స్ వచ్చాయనుకోండి ఇండియన్ హిస్టరీ నుండి 20 క్వశ్చన్స్ వచ్చాయనుకోండి ఇండియన్ హిస్టరీ నుండి మనకు కంపల్సరీగా 10 క్వశ్చన్స్ మోడర్న్ ఇండియా నుండి అదేవిధంగా మిగతా 10 క్వశ్చన్స్ 5 క్వశ్చన్స్ ఏన్షియంట్ ఇండియా అదేవిధంగా 5 క్వశ్చన్స్ మెడివల్ ఇండియా నుండి వస్తాయి రైట్ సో ఈ విధంగా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు సో ఓవరాల్గా 8 to 15 క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది ప్రిలిమ్స్లో మోడర్న్ ఇండియన్ హిస్టరీ నుండి ఓకే అదేవిధంగా మరి ఈ క్వశ్చన్స్ యొక్క డిఫికల్టీ లెవెల్ ఏ విధంగా ఉంటుంది అంటే చాలా హార్డ్గా ఇస్తారా టఫ్గా ఇస్తారా ఈజీగా ఇస్తారా అంటే ఈజీగా ఇస్తారు అనే విషయాన్ని మాత్రం మనం మర్చిపోవాలి ఓకే సో క్వశ్చన్స్ అనేవి మినిమం మోడరేట్ నుండి హార్డ్ లెవెల్లో ఉండే అవకాశం ఉంది ఓకే సో క్వశ్చన్స్ యొక్క డిఫికల్టీ లెవెల్ అనేది మోడరేట్ నుండి హార్డ్ ఈ విధంగా ఉంటుందన్నమాట సో మనము మన ప్రిపరేషన్ని ఎస్పెషల్గా మోడర్న్ ఇండియన్ హిస్టరీ సో మీరు ఒకసారి కనుక మీరు సిలబస్ని గమనిస్తే విత్ స్పెషల్ రెఫరెన్స్ టు లేదా విత్ స్పెషల్ ఫోకస్ ఆన్ మోడర్న్ ఇండియన్ హిస్టరీ ఫ్రామ్ 1757 to 1947 అని ఇవ్వడం జరిగింది ఓకే సో మోడర్న్ ఇండియన్ హిస్టరీ విత్ స్పెషల్ ఫోకస్ ఫ్రామ్ 1757 to 1947 అన్నారు కాబట్టి ఆ టైం పీరియడ్లో అంటే ఆ 190 ఇయర్స్ కాలం ఏదైతే ఉందో దాన్ని మనము క్రిస్టల్ క్లియర్గా చదవాలి సో 1757 ఏం జరిగింది అంటే బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ జరిగింది సో అక్కడి నుండి ఇండియాలో బ్రిటిష్ డామినేషన్ బ్రిటిష్ ఎంపైర్ అనేది స్టార్ట్ అయింది అంతే కదా సో ఈ 1757 నుండి 1947 వరకు ఉన్న ఆ టైం పీరియడ్ ఏదైతే ఉందో దాన్ని మనం క్రిస్టల్ క్లియర్గా చదవాల్సిన అవసరం ఉంటుందన్నమాట ఓకే సో ఇది ఓవరాల్గా మనకు మోడర్న్ ఇండియన్ హిస్టరీకి సంబంధించి మార్క్స్ ఏ విధంగా వచ్చే అవకాశం ఉంది అనేది రైట్ ఆ తర్వాత హై ప్రయారిటీ టాపిక్స్ ఏం చదవాలి సో ప్రస్తుతం ఉన్న తక్కువ సమయంలో మనకి ఇంకా చాలా సబ్జెక్ట్స్ని కూడా మనం చదవాలి కాబట్టి మోడర్న్ ఇండియన్ హిస్టరీ నుండి సెలెక్టివ్గా కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ని మనం కంపల్సరీగా చదవాల్సిందే ఓకే సో హిస్టరీ అనే సబ్జెక్ట్ని మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వీ కెనాట్ ఇగ్నోర్ హిస్టరీ ఓకే సో ప్రస్తుతం హిస్టరీ చదువుతాము మళ్ళీ మెయిన్స్లో కూడా హిస్టరీ క్వశ్చన్స్ ఉంటాయి కాబట్టి హిస్టరీ అనే టాపిక్ని మనం స్కిప్ చేయలేము రైట్ సో స్కిప్ చేయలేము కాబట్టి అదేవిధంగా అంత వ్యాస్ట్ సబ్జెక్ట్ని కూడా ఈ తక్కువ సమయంలో కవర్ చేయలేము కాబట్టి స్టూడెంట్స్కి ఇంపార్టెంట్ టాపిక్స్ ఏమున్నాయి ఆ టాపిక్స్ని ఇక్కడ మనం డిస్కస్ చేస్తామన్నమాట రైట్ సో ఇంపార్టెంట్ టాపిక్స్ విషయానికి వస్తే ఓవరాల్గా అకార్డింగ్ టు మై ఒపీనియన్ ఐ హ్యావ్ డివైడెడ్ ద ఎంటైర్ మోడర్న్ ఇండియన్ హిస్టరీ ఇన్ టు 8 బ్రాడ్ టాపిక్స్
ఓకే సో ఆ ఎయిట్ బ్రాడ్ టాపిక్స్ ఏంటో ఒకసారి చూద్దాము సో ఫస్ట్ టాపిక్ని కనుక మనం గమనిస్తే అడ్వెంట్ ఆఫ్ యూరోపియన్స్ అంటే భారతదేశానికి ఐరోపా వారి రాక లేదా యూరోపియన్ల రాక అడ్వెంట్ ఆఫ్ యూరోపియన్స్ సో మనందరికీ తెలిసిందే భారతదేశానికి మొట్టమొదటిసారి వచ్చిన యూరోపియన్లు ఎవరు దట్ ఈస్ పోర్చుగీస్ అండ్ పోర్చుగీస్ తర్వాత డచ్ డచ్ వాళ్ళ తర్వాత బ్రిటిష్ వాళ్ళు అండ్ బ్రిటిష్ వాళ్ళ తర్వాత డానిష్ వాళ్ళు అంటే డెన్మార్క్ దేశానికి సంబంధించిన వాళ్ళు ఆ తర్వాత వీ హ్యావ్ ఫ్రెంచ్ రైట్ సో ఈ విధంగా ఐదు దేశాల నుండి ఐదు దేశాలకు యూరోప్ ఖండానికి సంబంధించిన ఐదు దేశాల వాళ్ళు భారతదేశానికి వచ్చారు అండ్ వాళ్ళు వాళ్ళు తమ ట్రేడింగ్ స్టేషన్స్ని డిఫరెంట్ ప్లేసెస్లో ఎస్టాబ్లిష్ చేశారు ఆ తర్వాత వాళ్ళలో వాళ్ళు యుద్ధాలు చేసుకున్నారు అండ్ అల్టిమేట్గా ఈ యూరోపియన్స్లో బ్రిటిష్ ఎమర్జ్డ్ ద మోస్ట్ పవర్ఫుల్ రైట్ సో మనం సెకండ్ టాపిక్ ఏదైతే ఉందో దట్ ఈస్ బ్రిటిష్ కాన్క్వెస్ట్ ఆఫ్ ఇండియా అనే ఈ టాపిక్లో ముఖ్యంగా బ్రిటిష్ వాళ్ళు ఏ విధంగా తమ యూరోపియన్ శత్రువులు ఎవరైతే ఉన్నారో అంటే పోర్చుగీస్ వాళ్ళు కానివ్వండి డచ్ వాళ్ళు కానివ్వండి డానిష్ వాళ్ళు కానివ్వండి ఫ్రెంచ్ వాళ్ళని కానివ్వండి ఏ విధంగా ఎలాంటి యుద్ధాల ద్వారా వాళ్ళని ఎలిమినేట్ చేశారు ఆ తర్వాత స్వతంత్రంగా ఇండియాలో ఉన్న కింగ్డమ్స్ ఏవైతే ఉన్నాయో ప్రిన్స్లీ స్టేట్స్ ఉన్నాయో సపోజ్ మైసూర్ స్టేట్ ఉంది హైదరాలీ టిప్పు సుల్తాన్ మరాఠా ఎంపైర్ ఉంది సిక్ ఎంపైర్ ఉంది రైట్ అదేవిధంగా మనకు బెంగాల్లో ఉన్న ఎంపైర్ ఉంది సో బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ అని చెప్పాను కదా సో ఆ బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ ద్వారా మొట్టమొదటిసారి బెంగాల్ని ఆక్రమించుకున్నారు ఆ తర్వాత మరాఠా రాజ్యాన్ని ఆక్రమించుకున్నారు ఆ తర్వాత దే ఆక్యుపైడ్ మైసూర్ కింగ్డమ్ ఆ తర్వాత దే ఆక్యుపైడ్ సిక్ కింగ్డమ్ సో ఇవన్నీ కూడా మనకు బ్రిటిష్ కాన్క్వెస్ట్ ఆఫ్ ఇండియా అనే చాప్టర్లో వస్తుందన్నమాట ఓకే సో బ్రిటిష్ వారు యూరోపియన్లని ఏ విధంగా భారతదేశం నుండి తరిమివేశారు అదేవిధంగా భారతదేశంలో ఉన్న స్వదేశీ రాజులను ఏ యుద్ధాల్లో ఓడగొట్టారు అండ్ అల్టిమేట్గా వాట్ వేర్ ద పాలసీస్ విచ్ వేర్ రెస్పాన్సిబుల్ ఫర్ ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ బ్రిటిష్ సుప్రీమసీ ఇన్ ఇండియా ఓకే సో బ్రిటిష్ వాళ్ళ సార్వభౌమాధికారం భారతదేశంపై చెలాయించడానికి వాళ్ళకి ఎలాంటి పాలసీస్ ఎలాంటి కార్యక్రమాలను వాళ్ళు చేపట్టారు ఇవన్నీ కూడా మనం సెకండ్ టాపిక్ బ్రిటిష్ కాన్క్వెస్ట్ ఆఫ్ ఇండియాలో తెలుసుకుంటామన్నమాట రైట్ ఆ తర్వాత రిఫార్మ్స్ ఆఫ్ ది బ్రిటిష్ రైట్ సో బ్రిటిష్ వాళ్ళు ఒక్కసారి భారతదేశంలో తమ స్థానాన్ని సుస్థిరపరుచుకున్న తర్వాత దట్ మీన్స్ ఆఫ్టర్ కీపింగ్ దేర్ హోల్డ్ కీపింగ్ దేర్ స్ట్రాంగ్ హోల్డ్ ఆన్ ఇండియా దే ఇంట్రడ్యూస్డ్ వేరియస్ రిఫార్మ్స్ ఇన్ ఇండియా సో ఒక్కసారి భారతదేశంలో వాళ్ళు ఒక స్థిరమైన ఎంపైర్ని స్థిరమైన సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసిన తర్వాత దే స్టార్టెడ్ ఇంట్రడ్యూసింగ్ వేరియస్ రిఫార్మ్స్ ఫర్ ఎగ్జాంపుల్ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ అనుకుందాం రైట్ సో రెగ్యులేటింగ్ యాక్ట్ పిట్స్ ఇండియా యాక్ట్ ఆ తర్వాత కౌన్సిల్ చట్టాలు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చట్టాలు రైట్ సో ఈ విధంగా చార్టర్ చట్టాలు చార్టర్ యాక్ట్స్ సో ఇట్లా చాలా వరకు చట్టాలు తీసుకొని వచ్చారు అండ్ అడ్మినిస్ట్రేషన్లో దే ఇంట్రడ్యూస్డ్ వేరియస్ రిఫార్మ్స్ సో రిఫార్మ్స్ విషయానికి వస్తే రిఫార్మ్స్ ఆఫ్ ది బ్రిటిష్ రైట్ సో అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్లో భాగంగా అనేక చట్టాలు తీసుకొని వచ్చారు అండ్ దెన్ మనకి ఎకనామిక్ రిఫార్మ్స్లో భాగంగా త్రీ ఇంపార్టెంట్ ల్యాండ్ రెవెన్యూ సిస్టమ్స్ రైట్ సో జమీందారీ రయత్వారీ అదేవిధంగా మహల్వారీ అనే సిస్టమ్స్ని తీసుకొని వచ్చారు అండ్ ఈ సిస్టమ్స్లో భాగంగా రైతులను కానివ్వండి అదేవిధంగా ఇతర వర్గాలను కానివ్వండి వాళ్ళు చాలా అన్ని రకాలుగా దోచుకున్నారన్నమాట రైట్ సో ఇవన్నీ కూడా మనకు ఇట్ కమ్స్ అండర్ ఎకనామిక్ రిఫార్మ్స్ రైట్ అపార్ట్ ఫ్రమ్ దోస్ రిఫార్మ్స్ దే ఆల్సో ఇంట్రడ్యూస్డ్ వేరియస్ ఎడ్యుకేషనల్ రిఫార్మ్స్ సో మనందరికీ తెలిసిందే ఇన్ ద యాక్ట్ చార్టర్ యాక్ట్ ఆఫ్ 1813 ఇన్ ద చార్టర్ యాక్ట్ ఆఫ్ 1813 ద బ్రిటిషర్స్ అలాటెడ్ ఎవ్రీ ఇయర్ యాన్యువల్లీ 1 lakh rupees ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా రైట్ అదేవిధంగా వుడ్స్ డిస్పాచ్ అని అంటున్నాము విచ్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ మ్యాగ్నా కార్టా ఆఫ్ ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా రైట్ సో ఎడ్యుకేషన్లో కూడా దే బాట్ వేరియస్ రిఫార్మ్స్ సో సివిల్ సర్వీసెస్లో కూడా వాళ్ళు చాలా రిఫార్మ్స్ తీసుకొని వచ్చారు మనకి ప్రెస్లో ఇండియన్ ప్రెస్లో దేరు చాలా రిఫార్మ్స్ తీసుకొని వచ్చారు ఓ ఈ విధంగా మనకి బ్రిటిష్ వాళ్ళు ఒకసారి వాళ్ళు ఇండియాలో ఒక ఫర్మ్ కింగ్డమ్ని అంటే వాళ్ళు గట్టిగా ఒక రాజ్యాన్ని ఏర్పాటు చేసిన తర్వాత ఇండియాలో వాళ్ళ అడ్మినిస్ట్రేటివ్ కన్వీనియన్స్ కోసం దే ఇంట్రడ్యూస్డ్ వేరియస్ రిఫార్మ్స్ రైట్ సో ఈ రిఫార్మ్స్ అనేవి కూడా మనము అన్నీ తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది రైట్ సో ఇది మనకు థర్డ్ ఇంపార్టెంట్ టాపిక్ అన్నమాట రైట్ ఆ తర్వాత వీ కమ్ అక్రాస్ అనదర్ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ దట్ ఈస్ ద రివోల్ట్ ఆఫ్ 1857 రైట్ సో ద రివోల్ట్ ఆఫ్ 1857 సో ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ రైట్ సో 1857కి సంబంధించి వాట్ వేర్ ద రీజన్స్
వాట్ వేర్ ద రిపర్కషన్స్, అంటే రివోల్ట్ తర్వాత వాట్ వేర్ ద చేంజెస్ మేడ్ ఇన్ ఇండియా, వాట్ వేర్ ద ఫ్యాక్టర్స్ రెస్పాన్సిబుల్ ఫర్ ద రివోల్ట్ ఆఫ్ 1857, హూ వేర్ ద లీడర్స్ హూ పార్టిసిపేటెడ్ ఇన్ దట్ 1857, హూ వేర్ ద బ్రిటిష్ ఆఫీసర్స్ హూ సప్రెస్ ద రివోల్ట్ ఆఫ్ 1857, రైట్. సో ఏ ఏ ప్రాంతాలు ఈ 1857 రివోల్ట్లో పాల్గొన్నాయి, సో ఇవన్నీ కూడా మనము 1857 రివోల్ట్కి సంబంధించి ఓవరాల్గా 360 డిగ్రీస్ నుండి ఈ టాపిక్ని మనము కవర్ చేయాలన్నమాట. సో దీన్నే మనం రివోల్ట్ ఆఫ్ 1857 అంటున్నాము, లేదా ఫస్ట్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ అంటున్నాం, రైట్. సో దీనిపై ఫేమస్ సేయింగ్స్ ఏమైనా ఉన్నాయా, ఏమైనా బుక్స్ ఉన్నాయా, సో దాన్ని కూడా మనము చదవాల్సిన అవసరం ఉంటుందన్నమాట. ఆ విషయాలను కూడా మనము తెలుసుకోవాలి, రైట్. సో రివోల్ట్ ఆఫ్ 1857 మోస్ట్ ఇంపార్టెంట్. ఇక ఆ తర్వాత మనకి ఈ రివోల్ట్ ఆఫ్ 1857 తర్వాత ఇండియాలో మనకి ఈ మెల్లిమెల్లిగా జాతీయ భావన అనేది అవేకన్ అవుతూ ఉంటుంది, అండ్ దాంట్లో నుంచి ఒక ఆర్గనైజేషన్ వస్తుంది, దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, రైట్. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అంటున్నాము. సో ఈ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ మనందరికీ తెలిసిందే, 1885లో దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు ఎవరు, ఒక బ్రిటిష్ రిటైర్డ్ సివిల్ సర్వెంట్ అయిన ఏవో హ్యూమ్ అనే వ్యక్తి, రైట్. సో ఈ కాంగ్రెస్ క్రమక్రమంగా ఆ తర్వాత ఇండియన్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో దే స్టార్టెడ్ ప్లేయింగ్ అన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ద కాంగ్రెస్, రైట్. సో దీంట్లో భాగంగానే కాంగ్రెస్లో మొదటి చీలిక అనేది ఒకటి వస్తుంది, దట్ ఈస్ ఎక్స్ట్రీమిస్ట్స్ అండ్ మోడరేట్స్, రైట్. సో మోడరేట్స్ అండ్ ఎక్స్ట్రీమిస్ట్స్గా కాంగ్రెస్ అనే పార్టీ విడిపోతుందన్నమాట. సో మోడరేట్స్ ఎవరు, ఎక్స్ట్రీమిస్ట్స్ ఎవరు? సో మోడరేట్స్ అనగానే మనకి దాదాభాయ్ నవరోజీ, డబ్ల్యూసి బెనర్జీ, అదేవిధంగా ఇంకా చాలా లీడర్స్, గోపాలకృష్ణ గోఖలే ఈ విధంగా. అదేవిధంగా ఎక్స్ట్రీమిస్ట్ లీడర్స్ అంటే ఎవరు, లాల్ బాల్ పాల్, అదేవిధంగా అరబిందో ఘోష్. సో ఈ విధంగా ఎక్స్ట్రీమిస్ట్ లీడర్స్ ఎవరు, వాట్ వాజ్ దేర్ కాంట్రిబ్యూషన్ ఇన్ ద ఫ్రీడమ్ స్ట్రగుల్, మోడరేట్ లీడర్స్ హూ ఆర్ దోస్ మోడరేట్ లీడర్స్, అండ్ వాట్ వాజ్ దేర్ కాంట్రిబ్యూషన్ ఇన్ ద నేషనల్ స్ట్రగుల్. సో ఈ విధంగా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి సంబంధించి కూడా ప్రతి ఒక్క విషయాన్ని మనం తెలుసుకోవాలి. సో ద మోస్ట్ ఇంపార్టెంట్ కాంగ్రెస్ సెషన్స్, ద మోస్ట్ ఇంపార్టెంట్ కాంగ్రెస్ ప్రెసిడెంట్స్, ద మోస్ట్ ఇంపార్టెంట్ ప్రోగ్రామ్స్ ఆఫ్ కాంగ్రెస్, ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుందన్నమాట, రైట్. ఆ తర్వాత వీ హ్యావ్ గాంధీ అనే ఎరా. సో మనందరికీ తెలిసిందే 1915 వరకు గాంధీ ఇండియాలో లేడు, రైట్. సో మనందరికీ తెలిసిందే సౌత్ ఆఫ్రికాలో దాదాపు 22 ఇయర్స్ సౌత్ ఆఫ్రికాలో ఉన్న తర్వాత 1915 జనవరి 9న ఇండియాకి రిటర్న్ అయ్యాడు గాంధీజీ, రైట్. సో ఈ రోజునే మనం ప్రవాసీ భారతీయ దివస్గా కూడా సెలబ్రేట్ చేసుకుంటున్నాం, అవునా. సో గాంధీ ఇండియాకి వచ్చిన తర్వాత అతను ఎలాంటి మూవ్మెంట్స్ని స్టార్ట్ చేశాడు, అండ్ ఇతని నాయకత్వంలో ఏమేమి మూవ్మెంట్స్ వచ్చాయి, సో వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ బుక్స్ రిటర్న్ బై గాంధీ, వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ మ్యాగజైన్స్ పబ్లిష్డ్ బై గాంధీ, వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ ఈవెంట్స్ వెన్ గాంధీ వాజ్ టేకింగ్ ఆన్ దిస్ ఇండియన్ నేషనల్ మూవ్మెంట్, రైట్. సో దీన్నంతా కూడా మనం గాంధీయన్ ఎరా అని అంటామన్నమాట, రైట్. సో గాంధీకి సంబంధించిన ఈచ్ అండ్ ఎవ్రీ మైన్యూట్ డీటెయిల్ని కూడా మనం ఈ గాంధీయన్ ఎరాలో భాగంగా చదవాలి, ఓకే. ఆ తర్వాత మనకి ట్రైబల్ అండ్ పీజెంట్ మూవ్మెంట్స్. సో భారతదేశంలో అనేక గిరిజన జాతులు ఉన్నాయి, అండ్ ఈ అనేక గిరిజన జాతులు అనేక సార్లు బ్రిటిష్ వాళ్ళపై తిరుగుబాటు చేశాయి, రైట్. సో దాంట్లో భాగంగానే సంతాల్ రెబెలియన్ అంటాము, ముండా రెబెలియన్ అంటాము, అండ్ రీసెంట్గా ఈ ముండా రెబెలియన్ లీడర్ అయిన బీర్సా ముండా యొక్క బర్త్ యానివర్సరీని జన్ జతియా దివస్గా సెలబ్రేట్ చేసుకోవాలి అని చెప్పేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా డిసైడ్ చేసింది, రైట్. సో బీర్సా ముండా వాజ్ ఇన్ న్యూస్, సో బీర్సా ముండా నుండి క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది. సో ఈ ట్రైబల్ రివోల్ట్స్ అన్నీ కూడా మనం తెలుసుకోవాలి. అదేవిధంగా పీజెంట్ మూవ్మెంట్స్ విషయానికి వస్తే ఆల్ ఇండియా కిసాన్ సభ, రైట్. అదేవిధంగా పబ్నా రివోల్టులు, డెక్కన్ రివోల్ట్స్, బార్దోలి సత్యాగ్రహ, చంపారన్ సత్యాగ్రహ, సో ఇవన్నీ కూడా మనకు పీజెంట్ మూవ్మెంట్స్ కిందకి వస్తాయన్నమాట, మోస్ట్ ఇంపార్టెంట్. సో వీటిని కూడా మనం తెలుసుకోవాలి, రైట్. ఆ తర్వాత దళిత్ అండ్ బ్యాక్వర్డ్ క్లాస్ మూవ్మెంట్స్, ఓకే. సో దళిత్ అండ్ బ్యాక్వర్డ్ క్లాస్ మూవ్మెంట్స్, సో మోస్ట్ ఇంపార్టెంట్ దళిత్ మూవ్మెంట్స్ కనుక మనం గమనిస్తే మహర్ మూవ్మెంట్, దళిత్ ప్యాంథర్ మూవ్మెంట్, ఆది హిందూ మూవ్మెంట్, ఓకే. అదేవిధంగా మనకి వైకోమ్ సత్యాగ్రహ, ఎస్ఎన్డిపి మూవ్మెంట్, సో ఇవన్నీ కూడా మనకు దళిత్ అండ్ బ్యాక్వర్డ్ క్లాస్ మూవ్మెంట్స్లో భాగంగా వస్తాయి. సో సత్యశోధక్ సమాజ్, జ్యోతిరావు పూలే, అదేవిధంగా మహాత్మా అయ్యంకాళి, ఓకే, నారాయణ గురు, సో వీళ్ళందరికీ సంబంధించింది మనం దళిత్ అండ్ బ్యాక్వర్డ్ క్లాస్ మూవ్మెంట్స్లో భాగంగా తెలుసుకుంటామన్నమాట. సో ఈ 8 టాపిక్స్ మనకి మోస్ట్ ఇంపార్టెంట్ హై ప్రయారిటీ టాపిక్స్ ఫర్ మోడర్న్ ఇండియన్ హిస్టరీ, రైట్. సో దీంతో భాగంగానే మనకి ఇంకొక ఇంపార్టెంట్ టాపిక్ ఉంది, దీన్నే మనము సోషియో
రిలీజియస్ సోషియో రిలీజియస్ రిఫార్మ్ మూవ్మెంట్స్ సోషియో రిలీజియస్ రిఫార్మ్ మూవ్మెంట్. సో ఇది కూడా మనకు మోడర్న్ ఇండియన్ హిస్టరీలో ఒక మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అన్నమాట. సో ఈ సోషియో రిలీజియస్ రిఫార్మ్ మూవ్మెంట్స్లో భాగంగా మత మరియు సామాజిక సంస్కరణ ఉద్యమాలు అంటాం కదా, సో రాజారాం మోహన్ రాయ్, ఆర్య సమాజ్, థియోసాఫికల్ సొసైటీ, యానీ బెసెంట్, రైట్, ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్, వీళ్ళందరూ కూడా మనకు ఈ సోషియో రిలీజియస్ రిఫార్మ్ మూవ్మెంట్స్ అనే చాప్టర్లో వీళ్ళ గురించి చదవాలి. సో ఓవరాల్గా మోడర్న్ ఇండియన్ హిస్టరీకి సంబంధించి దీస్ ఆర్ ద 9 మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్. యూ హ్యావ్ టు రీడ్ ఇట్ కంపల్సరీలీ, రైట్. సో ఈ టాపిక్స్ని కనుక మనం చదివితే మోడర్న్ ఇండియన్ హిస్టరీకి సంబంధించి 10 క్వశ్చన్స్ కనుక వస్తే యూ విల్ బీ ఇన్ ఎ పొజిషన్ టు సాల్వ్ 8 క్వశ్చన్స్ ఫర్ ష్యూర్. ఓకే, సో 8 క్వశ్చన్స్ని సాల్వ్ చేసే అంత సామర్థ్యం మనలో ఉంటుంది ఈ 9 టాపిక్స్ని కనుక మనం కాంప్రిహెన్సివ్గా ఓవరాల్గా కవర్ చేస్తే, రైట్. సో మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఇవన్నీ కూడా మనం ఇక్కడ ఏవైతే చెప్పామో, సో ఈ టాపిక్స్ని ఎట్టి పరిస్థితుల్లో స్కిప్ చేయకుండా కంపల్సరీగా చదవాలి. ఓకే, సో ఒకసారి రిసోర్సెస్ ఏమైనా ఉన్నాయా, సో ప్రస్తుతం ఉన్న తక్కువ సమయంలో మోడర్న్ ఇండియన్ హిస్టరీకి ఎలాంటి రిసోర్సెస్ని రెఫర్ చేయాలి అంటే, సో నార్మల్గా రిసోర్సెస్ విషయానికి వస్తే, సో నార్మల్లీ రిసోర్సెస్ విషయానికి వస్తే మనకి వీ హ్యావ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ రిసోర్స్, దీన్నే మనం ఏమంటున్నాము అంటే స్పెక్ట్రమ్ మోడర్న్ ఇండియన్ హిస్టరీ అనే బుక్ ఒకటి ఉంటుందన్నమాట. ఓకే, సో స్పెక్ట్రమ్ మోడర్న్ ఇండియన్ హిస్టరీ, స్పెక్ట్రమ్ మోడర్న్ ఇండియన్ హిస్టరీ. సో ఈ బుక్ని మనము మన ప్రిపరేషన్ ఈ తక్కువ సమయంలో ఈ బుక్ చాలా ఇంపార్టెంట్ అవుతుందన్నమాట, స్పెక్ట్రమ్ మోడర్న్ ఇండియన్ హిస్టరీ బుక్. ఓకే, సో స్పెక్ట్రమ్ మోడర్న్ ఇండియన్ హిస్టరీ బుక్ని ఈజీగా, చాలా చిన్న బుక్, సో దీన్ని మనం ఈజీగా రివైజ్ చేసుకునే విధంగా ఉంటుంది. సో ఈ తక్కువ సమయంలో స్పెక్ట్రమ్ మోడర్న్ ఇండియన్ హిస్టరీ బుక్ని మనం చదివితే సరిపోతుంది అన్నమాట, రైట్. సో ఏమేమి ఇంపార్టెంట్ టాపిక్స్ ఉన్నాయో అవి డిస్కస్ చేసాము, అదేవిధంగా మోస్ట్ ఇంపార్టెంట్ బుక్ ఏంటో ఆ బుక్ను కూడా మనం ఇక్కడ డిస్కస్ చేయడం జరిగింది, రైట్. సో ఇన్ కేస్ ఇంకా మన ప్రిపరేషన్ని మీరు మీ ప్రిపరేషన్ని మీరు ఇంకా సింప్లిఫై చేసుకోవాలి అనుకుంటే అచీవర్స్ నెక్స్ట్ యాప్లో వీ హ్యావ్ అన్ ఎక్స్క్లూజివ్ ఇంగ్లీష్ మీడియం మోడర్న్ ఇండియన్ హిస్టరీ కోర్స్. సో ఈ కోర్స్ కూడా ఉంది, ఇన్ కేస్ ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ యూ కెన్ ఆల్సో పర్చేస్ దాట్ కోర్స్ అండ్ ఈజ్ యువర్ ప్రిపరేషన్, రైట్. అపార్ట్ ఫ్రమ్ దాట్ ఈ ప్రిలిమ్స్ని, రాబోయే ప్రిలిమ్స్ని దృష్టిలో పెట్టుకొని అచీవర్స్ అకాడమీ హ్యాస్ బాట్ యూ ద మోస్ట్ కాంప్రహెన్సివ్ టెస్ట్ సిరీస్ ఆల్ ఓవర్ తెలంగాణ, రైట్. సో తెలంగాణలోనే మోస్ట్ కాంప్రహెన్సివ్ టెస్ట్ సిరీస్, మోస్ట్ రిలయబుల్ టెస్ట్ సిరీస్ని స్టార్ట్ చేయడం జరిగింది అచీవర్స్ అకాడమీ. సో ఆల్రెడీ అచీవర్స్ అకాడమీలో భాగంగా కోర్సెస్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఫ్రీగా ఇది మనం ప్రొవైడ్ చేస్తున్నాము. ఇన్ కేస్ ఎలాంటి కోర్స్ వద్దు, కేవలం టెస్ట్ సిరీసే కావాలి అనుకుంటే యూ కెన్ పే 2000 రూపీస్ అండ్ కెన్ ఎన్రోల్ ఫర్ దిస్ టెస్ట్ సిరీస్, రైట్. సో ఓవరాల్గా 23 హై క్వాలిటీ టెస్ట్స్, 150 మార్క్స్తో ఓవరాల్గా మనకు 3450 క్వశ్చన్స్ని ప్రతి ఒక్క అభ్యర్థి సాల్వ్ చేస్తాడనమాట ఈ టెస్ట్ సిరీస్లో, రైట్. సో 10 టెస్ట్లు అనేవి, దాదాపు 10 టెస్ట్లు అనేవి మనకు గ్రాండ్ టెస్ట్లుగా ఉంటాయి, అంటే అన్ని సబ్జెక్ట్స్ నుండి క్వశ్చన్స్ ఉంటాయి అందులో. అదేవిధంగా 13 సెక్షనల్ టెస్ట్స్, అంటే ఒక్కో సబ్జెక్ట్ నుండి క్వశ్చన్స్ ఉంటాయి అన్నమాట. సో ఈ విధంగా ఓవరాల్గా 23 టెస్ట్స్ని ఈ టెస్ట్ సిరీస్లో భాగంగా మేము అందిస్తున్నాం, రైట్. సో ఇన్ కేస్ ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ యూ కెన్ ఆల్సో ఎన్రోల్ ఫర్ ఆర్ టెస్ట్ సిరీస్ బై విజిటింగ్ అవర్ వెబ్సైట్ ఆర్ డౌన్లోడింగ్ అవర్ యాప్ ఆర్ కాలింగ్ ఆన్ ద గివెన్ నెంబర్, రైట్. ఆ తర్వాత ఒకసారి మనం ఏదైనా ఒక ఎగ్జామ్ రాసే ముందు ఫస్ట్ వీ షుడ్ హ్యావ్ అన్ సింపుల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ ఏ విధంగా వస్తాయి, రైట్. సో క్వశ్చన్స్ ఏ విధంగా వస్తాయి అంటే మనకి ఆల్రెడీ చెప్పాను కదా మోడరేట్ టు డిఫికల్ట్ స్థాయిలో, హార్డ్ స్థాయిలో క్వశ్చన్స్ ఉంటాయి. సో ఎట్లాంటి క్వశ్చన్స్ ఉంటాయి అంటే మనకు ముఖ్యంగా స్టేట్మెంట్ లాంటి క్వశ్చన్సే ఎక్కువగా అడిగే ఛాన్స్ ఉంటుందన్నమాట, రైట్. సో ఒకసారి మోడల్ క్వశ్చన్స్ని ఒకసారి చూద్దాము. సో ద గాంధీ ఇర్విన్ ప్యాక్ట్ ఇంక్లూడెడ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్. ఓకే, సో గాంధీ ఇర్విన్ ఒప్పందం ఏదైతే ఉందో దాంట్లో భాగంగా వేటిపై ఇరువురు ఒప్పుకున్నారు, లేదా వీరి ఇరువురి మధ్యలో ఏ అంశాలపై ఒప్పందం జరిగింది అనేది క్వశ్చన్, రైట్. సో ఇన్విటేషన్ ఆఫ్ కాంగ్రెస్ టు పార్టిసిపేట్ ఇన్ ద రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్. సో ఫస్ట్ స్టేట్మెంట్ అనేది కంప్లీట్గా కరెక్ట్ అన్నమాట. ఓకే, సో ఎందుకు కరెక్ట్ అంటే గాంధీ ఇర్విన్ మధ్యలో జరిగిన ఒప్పందం ఏంటి అనంటే గాంధీ పెట్టిన డిమాండ్లకి ఇర్విన్ గనక ఒప్పుకుంటే కాంగ్రెస్ తరఫున గాంధీ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో పాల్గొనాలి. సో దిస్ వాజ్ వన్ ఆఫ్ ది రూల్ ఆఫ్ దట్ గాంధీ ఇర్విన్ ప్యాక్ట్ విచ్ ఈస్ కరెక్ట్. సో మనకి ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్ కాబట్టి వెంటనే
ఈ థర్డ్ స్టేట్మెంట్ అదే విధంగా ఫోర్త్ స్టేట్మెంట్ ఎలిమినేట్ అయిపోతాయి. సో మన ఆన్సర్ ఎక్కడ ఉంది? ఈ రెండు ఆప్షన్స్ లోనే మన ఆన్సర్ ఉంది, రైట్? సో సెకండ్ స్టేట్మెంట్ చూద్దాం. విత్డ్రాల్ ఆఫ్ ఆర్డినెన్సెస్ ప్రొమిల్గేటెడ్ ఇన్ కనెక్షన్ విత్ ద డిసోబీడియన్స్ మూవ్మెంట్. సో ఈ స్టేట్మెంట్ అనేది తప్పన్నమాట. సో సివిల్ డిసోబీడియన్స్ మూవ్మెంట్లో భాగంగా బ్రిటిష్ వాళ్ళు జారీ చేసిన ఆర్డినెన్స్లు ఏవైతే ఉన్నాయో వాటిని ఉపసంహరించుకోవాలి అనేది కూడా గాంధీ ఇర్విన్ ప్యాక్ట్లో ఒప్పందంగా ఉందా అంటే లేదు. సో సెకండ్ స్టేట్మెంట్ అనేది మనకు సెకండ్ స్టేట్మెంట్ అనేది కూడా కరెక్ట్ అన్నమాట. సో సెకండ్ స్టేట్మెంట్ అనేది కూడా కరెక్ట్. ఓకే, ఆ తర్వాత యాక్సెప్టెన్స్ ఆఫ్ గాంధీజీ సజెషన్ ఫర్ ఎన్క్వైరీ ఇంటూ పోలీస్ ఎక్సెసెస్. సో గాంధీజీ గారు గాంధీ ఇర్విన్ ఒప్పందంలో భాగంగా ఏం చెప్పారు అంటే పోలీసులు ఎక్కడైతే అత్యంత క్రూరంగా ప్రవర్తించారో అక్కడ ఎంక్వైరీని విధించాలి అని గాంధీజీ అన్నారు. కానీ ఇర్విన్ మాత్రం దానికి ఒప్పుకోలేదు. సో దీనికి ఒప్పుకోలేదు కాబట్టి ఈ స్టేట్మెంట్ అనేది మనకు కరెక్ట్ స్టేట్మెంట్ కాదు. ఓకే, సో ఇర్విన్ దీనికి ఒప్పుకోలేదు, రైట్? ఆ తర్వాత రిలీజ్ ఆఫ్ ఓన్లీ దోస్ ప్రిజనర్స్ హూ ఆర్ నాట్ ఛార్జ్ విత్ వైలెన్స్, రైట్? సో ఈ సివిల్ డిసోబీడియన్స్ మూవ్మెంట్లో భాగంగా ఎవరైతే అరెస్ట్ చేయబడ్డారో, ఎవరైతే ఇండియన్స్ అరెస్ట్ చేయబడ్డారో అండ్ అరెస్ట్ చేయబడి హింసకు పాల్పడకున్నా కూడా అరెస్ట్ చేయబడ్డారో వాళ్ళని రిలీజ్ చేయాలి అని ఇర్విన్ ఒప్పుకున్నాడు అండ్ దానికి గాంధీ కూడా ఒప్పుకున్నాడు కాబట్టి ఈ స్టేట్మెంట్ కూడా కరెక్ట్ అవుతుంది. సో సెకండ్ స్టేట్మెంట్ ఈజ్ ఆల్సో కరెక్ట్. ఓకే, సో సివిల్ డిసోబీడియన్స్ మూవ్మెంట్లో భాగంగా బ్రిటిష్ వాళ్ళు జారీ చేసిన ఆర్డినెన్సెస్ని తొలగించాలి అని గాంధీ గారు అన్నారు. దానికి ఇర్విన్ కూడా ఒప్పుకున్నాడు అన్నమాట. సో మనకి ఏ స్టేట్మెంట్ కరెక్ట్ అయింది ఇక్కడ అంటే ఫస్ట్ స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్, సెకండ్ స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్ అండ్ ఫోర్త్ స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్, థర్డ్ స్టేట్మెంట్ ఈస్ రాంగ్. సో అవర్ ఆన్సర్ ఈస్ 1, 2, and 4. సో ఈ 1, 2, and 4 ఏదైతే ఉందో కరెక్ట్ స్టేట్మెంట్స్ అన్నమాట. సో ఇలాంటి ట్రిక్కీ క్వశ్చన్స్, మోస్ట్ డెప్త్ అండర్స్టాండింగ్ ఉన్న క్వశ్చన్స్ మనకి ఎగ్జామ్స్లో ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి చాలా ఖచ్చితంగా క్లారిటీతో చదవాల్సిన అవసరం ఉంటుందన్నమాట, రైట్? ఇంకో క్వశ్చన్ చూద్దాం. సో దిస్ ఈజ్ వెరీ ఈజీ క్వశ్చన్. కన్సిడర్ ద ఫాలోయింగ్ పేర్. సో మ్యాచ్ ద ఫాలోయింగ్ లాగా ఉంది ఈ క్వశ్చన్. సో ఫస్ట్ మూవ్మెంట్, సో ఉద్యమం మరియు దాని యొక్క నాయకుడు అని అడుగుతున్నారు అన్నమాట. సో ఆల్ ఇండియా యాంటీ అన్టచబిలిటీ లీగ్, ఆల్ ఇండియా యాంటీ అన్టచబిలిటీ లీగ్, ఆ తర్వాత ఆల్ ఇండియా కిసాన్ సభ, సెల్ఫ్ రెస్పెక్ట్ మూవ్మెంట్. సో ఈ కింది వాటిలో, ఈ కింది పెయిర్స్లో ఏవి కరెక్ట్ పెయిర్స్ అని అడుగుతున్నారు అన్నమాట. ఓకే, సో ఆల్ ఇండియా యాంటీ అన్టచబిలిటీ లీగ్, మహాత్మా గాంధీ. సో ఎస్, ఇది కరెక్ట్, మనందరికీ తెలిసిందే ఆల్ ఇండియా యాంటీ అన్టచబిలిటీ లీగ్. సో ముందుగా దీన్నే తర్వాత హరిజన్ సేవక్ సంఘ్గా మార్చారు, రైట్? సో దీన్ని ఎస్టాబ్లిష్ చేసింది ఎవరు? గాంధీ, కరెక్ట్. ఆల్ ఇండియా కిసాన్ సభ, సో దిస్ ఈజ్ ఆల్సో కరెక్ట్. స్వామి సహజానంద సరస్వతి, రైట్? సో స్వామి సహజానంద సరస్వతి ఆల్ ఇండియా కిసాన్ సభని ఎస్టాబ్లిష్ చేశారు. దానికి జనరల్ సెక్రటరీగా ఎన్జి రంగా వాజ్ ద జనరల్ సెక్రటరీ, రైట్? సో ఇది కూడా కరెక్ట్. ఆ తర్వాత సెల్ఫ్ రెస్పెక్ట్ మూవ్మెంట్, దీన్నే మనం ఆత్మగౌరవ ఉద్యమం అంటున్నాము. సో దీన్ని స్టార్ట్ చేసింది ఎవరు? ఈవి రామస్వామి నాయకర్. సో జస్టిస్ పార్టీ తర్వాత మనకి సెల్ఫ్ రెస్పెక్ట్ మూవ్మెంట్ అనేది వస్తుంది. సో ఈవి రామస్వామి నాయకర్నే వి కాల్ హిమ్ యాజ్ పెరియార్, రైట్? సో ఇక్కడ ఈ మూడు పెయిర్స్ ఏవైతే ఉన్నాయో, సో 3 out of 3 ఆర్ కరెక్ట్ కాబట్టి మన ఆన్సర్ ఏమవుతుంది? దట్ ఈస్ 1, 2, and 3. సో ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయి కాబట్టి మనము ప్రిపరేషన్లో ఎలాంటి నెగ్లిజెన్స్ లేకుండా చాలా స్పష్టంగా ప్రతి ఒక్క అంశాన్ని మనం చదవాల్సిన అవసరం ఉంటుందన్నమాట, రైట్? సో ఐ హోప్ యూ లైక్ దిస్ సెషన్. ఇంకా ఏమైనా డౌట్స్ కానీ సందేహాలు ఉంటే యూ కెన్ ఆస్క్ ఇన్ ద కమెంట్ సెక్షన్. ఐ హోప్ ఈ సెషన్ ద్వారా మీకు ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటి, ఏవి చదవాలి అనే క్లారిటీ వచ్చి ఉంటుందని నేను భావిస్తున్నాను. ఇంకా ఏమైనా వీడియోస్ ఇలాంటి సబ్జెక్ట్స్పై కావాలి అంటే యూ కెన్ కమెంట్ ఇట్ ఇన్ ద కమెంట్ సెక్షన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్.